ఇవాళ చాలా సంతోషంగా ఉంది మన వైద్య ఆరోగ్య శాఖలోకి కొత్తగా 466 అధునాతన వాహనాలను సమకూర్చుకుంటా ఉన్నాం ఒకే రోజు 466 అంబులెన్స్లు అమ్మఒడి వాహనాలు రావడం అనేటువంటిది నిజంగా నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ వాహనాలు తప్పకుండా మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించడానికి ఉపయోగపడతాయి ఈ రోజు మనం కొత్తగా అందిస్తున్నటువంటి వాహనాల్లో 204 వాహనాలు 228 అమ్మఒడి వాహనాలు 34 పరమపద వాహనాలను ఈ రోజు కొత్తగా మనం అందించడం జరుగుతా ఉంది తెలంగాణ ఏర్పడేప్పుడు ఈ 108 బండ్లు మొత్తం రాష్ట్రంలో 321 ఉంటే ఈ రోజు ఆ సంఖ్యను 455 కు పెంచుకోవడం జరిగింది అంటే దాదాపు కొత్తగా 134 108 లను అదనంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చి ప్రజలకు మెరుగైన సేవలు గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తా ఉన్నారు ఇంతకు ముందు 1,00,000 జనాభాకు ఒక 108 వాహనం ఉంటే ఈ రోజు 75,000 జనాభాకు ఒక 108 వాహనాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఇవాల మన ముఖ్యమంత్రి గారు అంటే ఇంకా వాహనాల సంఖ్య పెంచాం దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రతి 75,000 మందికి ఒక 108 వాహనము ఏర్పాటు చేసింది మన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోక తప్పదు ఇక అమ్మఒడి వాహనాలు అయితే ఎక్కడ లేవు ఈ రోజు అమ్మఒడి వాహనాల ద్వారా ప్రతిరోజు 4,000 మంది గర్భిణీ స్త్రీలకు ఇయల మనం సేవలు అందిస్తా ఉన్నాం 108 వాహనాల ద్వారా రోజు 2,000 మందికి సేవలు అందిస్తే అమ్మఒడి వాహనాల ద్వారా ప్రతిరోజు 4,000 మంది గర్భిణీ స్త్రీలను ఉచితంగా ఆసుపత్రికి తీసుకొచ్చి మా ఆశా వర్కర్లు పరీక్ష చేయించి కాన్పు చేయించి మళ్ళీ తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించేటువంటి ఒక అద్భుతమైన సౌకర్యం అమ్మఒడి వాహనాలు ఈ అమ్మఒడి వాహనాలు కూడా పాతబడ్డాయి కొత్త వాహనాలు కావాలి అదనంగా వాహనాలు కావాలని చెప్పి డిపార్ట్మెంట్ కోరగానే ఇయాల ముఖ్యమంత్రి గారు మనకు బడ్జెట్ నిచ్చి ఇంత పెద్ద ఎత్తున 108 వాహనాలను అమ్మఒడి వాహనాలను సమకూర్చడం జరిగింది ఇయాల మన వైద్య ఆరోగ్య శాఖ దేశంలోనే ఆదర్శంగా నిలిచింది నిజంగా చెప్పాలంటే ఇయాల ఎన్ని కార్యక్రమాలు పుట్టుక నుంచి చావు దాకా సేవలు అందిస్తా ఉంది ఇయాల మన వైద్య ఆరోగ్య శాఖ అంటే కడుపులో బిడ్డ పడగానే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ద్వారా మా ఏఎన్సీ చెకప్ కు ఆశా వర్కర్లు అమ్మఒడి వాహనాల్లో తీసుకువెళ్లి పరీక్షలు చేయించడం కాన్పైన్ తర్వాత కేసీఆర్ కిట్ అందించడం మరి కొద్దిగా అడుగులు వేస్తా ఉంటే అంగన్వాడీల్లో పిల్లలకు చదువు చెప్పడం తర్వాత 1,002 రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా పిల్లలకు మంచి విద్యను అందించడం దా తదనంతరం పెళ్ళిడికి వచ్చిన అమ్మాయికి కళ్యాణ లక్ష్మి అందించడం పిల్లలు విదేశాల్లో చదువుతామంటే ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందించడం ఇలా అనేక రకాల సేవల్ని ఇవాళ మన ప్రభుత్వం అందిస్తూ వచ్చింది ఇవాళ ఎక్కడ కూడా లేవు మన తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సేవలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదంచెల వ్యవస్థను వైద్య ఆరోగ్య శాఖకు అందించారు గ్రామాల్లో పోతే పల్లె దవాఖానాలు నగరాల్లో పోతే బస్తీ దవాఖానాలు ఇవాళ బస్తీల్లో ఎవరికైనా సుస్థి అయితే తమ బస్తీలోనే నయం చేసే విధంగా అద్భుతంగా మన బస్తీ దవాఖానాలు పనిచేస్తూ ఉన్నాయి నీతి ఆయోగ్ కూడా ఈ బస్తీ దవాఖానాల పనితీరును పరిశీలించి ప్రశంసించినటువంటి విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తెస్తా ఉన్నాను ఇటు పల్లె దవాఖానాలు అటు బస్తీ దవాఖానాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయాలని చెప్పి నిర్ణయించి ఇయాల దాన్ని మన రాష్ట్రంలో అమలు చేసుకుంటా ఉన్నాం జిల్లా ఆసుపత్రులు ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ హైదరాబాద్ నలుదిక్కులా 4 టిమ్స్ ఆసుపత్రులు వరంగల్లో 2,000 పడకల హెల్త్ సిటీ నిర్మాణం చేసుకుంటా ఉన్నాం దీంతో ఇయాల 17,000 పడకలు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో 50,000 పడకలకు మనం విస్తరించుకోవడం జరిగింది అంటే కరోనా కాదు దాని తాత వచ్చినా తట్టుకునే శక్తి ఇయాల తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకు ఉందని మనవి చేస్తా ఉన్నా కరోనాల కంటే పెద్ద రోగాలు వచ్చినా ఇంకా పెద్ద పెద్ద వైరస్లు వచ్చినా తట్టుకునేంత గొప్పగా మన తెలంగాణ వైద్య ఆరోగ్య రంగాన్ని మన ముఖ్యమంత్రి గారు పటిష్టం చేయడం జరిగింది అంటే జిల్లాకో మెడికల్ కాలేజు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వరంగల్లో హెల్త్ సిటీ గ్రామాల్లో పల్లె దవాఖానాలు పట్టణాల్లో బస్తీ దవాఖానాలు జిల్లాకొక మెడికల్ కాలేజీ ఈ రకంగా వైద్య ఆరోగ్య రంగాన్ని మనం ఎంతగానో బలోపేతం చేసుకున్నాం ఇవాళ దేశానికే ఆదర్శంగా మన తెలంగాణ వైద్య ఆరోగ్య రంగం నిలిచిందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇలా అనేక కార్యక్రమాలు మన వైద్య ఆరోగ్య రంగంలో కూడా
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కానీ, కేసీఆర్ కిట్ కానీ, ఆరోగ్య లక్ష్మి కానీ, అమ్మఒడి సేవలు కానీ, దేశంలో అత్యధిక ఎంబీబీఎస్ సీట్లు, ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలోనే అగ్రభాగాన నిలిచినటువంటి తీరు కానీ, ఇలా అనేక రంగాల్లో మనం దేశానికి ఆదర్శంగా నిలిచాం. ఇలా దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చూస్తే అయితే కొట్లాటలు ఉన్నాయి, లేకపోతే కరప్షన్, అంతకు మించి ఇంకేమి లేవు. అయితే కొన్ని రాష్ట్రాల్లో కొట్లాటలు, కొన్ని రాష్ట్రాల్లో స్కాములు, కానీ తెలంగాణలో మాత్రం స్కీములే స్కీములు. రకరకాల స్కీములతోని ఇవాళ ప్రజలకు ఏది అవసరం ఉంటే అది మన ముఖ్యమంత్రి గారు అందిస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఈ పథకాలు ఏవి కూడా ప్రజలు అడిగింది కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది అంతకంటే కాదు. అమ్మఒడి వాహనమైనా, న్యూట్రిషన్ కిట్ అయినా, కేసీఆర్ కిట్ అయినా, ఈరోజు ఎంసీహెచ్ ఆసుపత్రుల ఆధునీకరణ అయినా, జిల్లాకో మెడికల్ కాలేజ్ అయినా, ఇవి ఎన్నికల్లో ఓట్ల కోసం చెప్పింది కాదు. ఒక కుటుంబ పెద్దగా ప్రజలకు ఏం కావాలో ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆలోచించి అందించినటువంటి కార్యక్రమాలని చెప్పి ఈరోజు మనం చెప్పుకోక తప్పదు. అంటే ఎక్కడ ప్రజలకు గ్యాప్ ఉంటే, ప్రజలకు ఏది అవసరం ఉంటే దాన్ని ఆలోచిస్తూ ముఖ్యమంత్రి గారు మనకు ఈరోజు అందించుకుంటూ రావడం జరిగింది. ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమం ఈరోజు జరగడం చాలా సంతోషం. మా ఆశా వర్కర్లు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఈ నెల నుంచి మీ సెల్ ఫోన్ బిల్లులు కూడా ప్రభుత్వమే కట్టాలని చెప్పి కూడా నిర్ణయించాం. ఇవాళ దేశంలోనే అత్యధిక వేతనం ఎవరికి అందుతుందంటే మా తెలంగాణ ఆశా వర్కర్లకు అందుతూ ఉంది. దాని సోపతికి సెల్ ఫోన్ బిల్లులు కూడా ఈ నెల నుంచి ప్రభుత్వమే కట్టాలని, కొత్తగా హైదరాబాద్లో రిక్రూట్ అయిన ఆశా వర్కర్లందరికీ కూడా స్మార్ట్ ఫోన్లు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇంకా మనందరం చక్కగా పనిచేద్దాం. ఈరోజు తెలంగాణ రాకముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30% డెలివరీలు అయితే, ఈరోజు 70% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతూ ఉన్నాయి. సీన్ రివర్స్ అయింది. ఆనాడు 30 గవర్నమెంటు 70 ప్రైవేటు, కానీ ఈరోజు 70 గవర్నమెంటు 30 మాత్రమే ప్రైవేట్. అంటే ఈ ఘనత మా ఆశాలది, మా ఏఎన్ఎంలది, మా డాక్టర్లది, మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిది. వారందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో పనిచేద్దాం, ఇదే ఉత్సాహంతో పనిచేద్దాం, ఇంకా చక్కగా దీన్ని ముందుకు తీసుకొని పోదాం. ఈ మధ్య నాకు వరంగల్కి వెళ్ళి ఒక డాక్టర్లు వచ్చి కలిశారు. వాళ్ళు ఒక మాట మాట్లాడుతూ ఏదో మేము కాన్ఫరెన్స్ పెట్టుకున్నాము రండి అని అడిగారు. ఆ డాక్టర్ పేరు చెప్తే బాగుండదేమో కానీ, అయితే మాట్లాడుకుంటూ అమ్మ ఎట్లా ఉన్నారు, బాగుందా, అంత మంచి నడుస్తుందా అన్న. రెండు చేతులు ఎత్తి దండం పెట్టింది ఆ డాక్టర్ అమ్మ. ఎక్కడ సార్, మీరు వచ్చినప్పటి నుంచి మా దవాఖానలలో కిరాయిలు వెళ్తలేవు, మా ప్రైవేట్ ఆసుపత్రుల కరెంట్ బిల్లులు కష్టం ఉన్నది, అంతా న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్ అని అమ్మఒడి వాహనాల్లో మీ ఆశాలంతా సర్కార్ దవాఖానకే లైన్ కట్టించిండ్రు అంటున్నారు. ఇవాళ రాష్ట్రంలో అనేక ప్రైవేట్ నర్సింగ్ హోమ్లు మూతబడతా ఉన్నాయి. దుబ్బాక పోతేమో ఇప్పుడు అన్నారు, 3 ప్రైవేట్ నర్సింగ్ హోమ్లు ఉంటే 3 మూతబడ్డాయట. నేను సిద్దిపేటలో నిన్న ఒక డాక్టర్ అమ్మ ఇంటికి పోయి ఇంటి వాళ్ళ తల్లి గారు చనిపోయిందంటే పరామర్శకు పోతే ఏమ్మా ఎట్లున్నావంటే, ఏం సార్ అని అయితే దండం పెట్టింది కానీ మాట్లాడతలేదు. ఏమైందమ్మా అంటే, ఏమున్నా సార్ ఇక అంతా గవర్నమెంటే గవర్నమెంట్ పోతుంది, మీరు జిల్లాకో మెడికల్ కాలేజు, ఎంసీహెచ్ హాస్పిటల్ కట్టి, ఐసీయూలు పెట్టి, డయాలసిస్ సెంటర్లు పెట్టి ఇంత బాగా చేసిన తర్వాత ఇక మాదికి ఎవరు వచ్చేటట్టున్నారు సార్ అంటున్నారు. దీన్ని ఇంకా ఉత్సాహంగా తీసుకుందాం. ఇంకా హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా తెచ్చుకొని పేద ప్రజలకు ఒక భరోసా ఉండాలి. మాకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నది, మాకు అనారోగ్యం వచ్చినా మా కుటుంబానికి ఏం కాకుండా కాపాడుకునే, కంటికి రెప్పలాగా కాపాడుకునే కేసీఆర్ ఉన్నాడు, తెలంగాణ ప్రభుత్వం ఉన్నదనే భరోసా కల్పించాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉన్నది. మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా వైద్య ఆరోగ్య శాఖలో ఎట్లుంటుందంటే, మనం 99 మంచి పనులు చేస్తే ఎవరన్నా శభాష్ అంటారో అనరో కానీ, యాన్నన్న ఒక్కటి ఖరాబ్ అయితే మాత్రం అది బ్రేకింగ్ బ్రేకింగ్ వస్తూ ఉంటుంది. మా మీడియాలో హైలైట్ చేస్తూ ఉంటారు. అది ఆ ఒక్కటి కూడా జరగకుండా మనం చూసుకోవాలి. ఏమైందంటే 99 మంచిగా చేస్తే పర్వాలేదు కానీ అది కూడా చూపిస్తేనేమో మనం ఇంకా ఉత్సాహంగా పనిచేద్దాం. మా మీడియా జర్నలిస్టులు కూడా మా వాళ్ళు చేసే మంచి పనిని కూడా చూపించండి. వాళ్ళని ఇంకా ఉత్సాహపరిస్తే ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేస్తారు. తప్పును చూపించద్దు అనట్లేదు, తప్పును సరి చేసుకుంటాం, తప్పులను మళ్ళీ జరగకుండా చూసుకుంటాం, కానీ మంచిని కూడా చూపించి మంచిని కూడా మీరు ప్రోత్సహించగలిగితే మరింత ఉత్సాహంతో మా కార్యకర్తలు, మా ఉద్యోగులు పనిచేస్తారని మీడియాను కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు మా ఈఎంఆర్ఐ 108 చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. గతంలో యావరేజ్ అంబులెన్స్ టైం
ముప్పై నిమిషాలుంటే ఇప్పుడు 15 నిమిషాల్లోనే అంబులెన్స్ అక్కడికి చేరుకుంటా ఉంది. యావరేజ్ టైం కొన్నిసార్లు 5 నిమిషాలు 3 నిమిషాలనే చేరొచ్చు, బట్ యావరేజ్ అంబులెన్స్ చేరుకుంటున్నటువంటి టైం మాత్రం 15 నిమిషాలకు దాటకుండా చేరుతా ఉంది. దీన్ని మరింత ఇంప్రూవ్ చేయడానికి ఇంకా బాగా పనిచేయాలని ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా కొంచెం డైనమిక్గా కూడా ఆలోచిస్తున్నాం. అంబులెన్స్ను స్టాటిక్గా ఒకే చోట పెట్టకుండా ఉదయం పూట యాక్సిడెంట్లు అయ్యే జోన్ వేరే ఉంటుంది, రాత్రిపూట యాక్సిడెంట్లు అయ్యే జోన్ వేరే ఉంటుంది. సో అంబులెన్స్ను కూడా డైనమిక్ పొజిషనింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. పొద్దున్న దాకా ఒక దగ్గర ఉంటుంది, రాత్రిపూట అంబులెన్స్ ప్లేస్ ఇంకో దగ్గరికి కూడా పెట్టి సో దట్ ఏంటంటే ఇంకా తొందరగా క్విక్ రెస్పాన్స్ ఇవ్వడానికి 108లను కూడా డైనమిక్ మూమెంట్లో కూడా తేవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. మా 108 ఉద్యోగులకు మీ కోరిక మేరకు వేతనాలు 4 స్లాబులుగా పెంచి మీ వేతనాలు కూడా పెంచాం. మరి మీరు కూడా అదే ఉత్సాహంతో ఈ మన ముఖ్యమంత్రి గారికి మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మా 108 మా పైలట్లు మా టెక్నీషియన్లు మరింత బాగా పనిచేసి ప్రజల ఆరోగ్యాలను ప్రాణాలను కాపాడడానికి మీరందరూ గట్టిగా కృషి చేయాలని మరోసారి మా 108 ఉద్యోగులందరినీ అమ్మఒడి వాహన ఉద్యోగులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తక్కువ సమయంలో నిన్న నిర్ణయించాం, ఇవ్వాలనే ప్రారంభించాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మహారాష్ట్ర పర్యటన ఉన్నా కూడా ఒక మంచి కార్యక్రమం జరుగుతుందని మన వైద్య ఆరోగ్య శాఖ మీద ఎంతో ప్రేమతో వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మన శాఖ తరఫున ముఖ్యమంత్రి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.